ఈ మధ్య ఒక హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక యాడ్ ఒక అద్భుతమైన సైకాలజీ థీరీకి సంబంధించిన లింక్ అయింది, బౌన్స్ బ్యాక్ అవ్వడం. ఒక పాప బాబు పరీక్షల్లో వెనకబడిపోయినని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి కారులో వెళ్తుండగా చెప్తుంటాడు. ఇమీడియట్గా ఒక ఆర్గనైజేషన్ చూపించి, ఇటువంటి ఆర్గనైజేషన్లో నేను కూడా ఫెయిల్ అయ్యాను, అమ్ముకోవాల్సి వచ్చింది జీవితంలో, ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని నేను అమ్ముకోవాల్సి వచ్చింది అంటే కష్టాలు ఎవరికైనా సాధ్యమే, కానీ తిరిగి నార్మల్కి రావడం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బౌన్స్ బ్యాక్. సైకాలజీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఈ పదాన్ని ఏమంటారంటే రెసిలియన్స్ అంటారు. రెసిలియన్స్ అనేది స్ప్రింగ్ నొక్కడం, నొక్కును పెట్టి అది చెయ్యి తీసిన వెంటనే యథాస్థితికి రావడానికి రెసిలియన్స్ అంటారు. నార్మల్ స్థితికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆశావాదాన్ని వీడకుండా తిరిగి నార్మల్కి రావడం అంటే బౌన్స్ బ్యాక్. స్ప్రింగ్ నొక్కం తీసిన వెంటనే నార్మల్ పొజిషన్కి వచ్చింది, బౌన్స్ బ్యాక్. ప్రతి ఒక్కరికి ఎదురు దెబ్బలు తగితే ఆ దెబ్బలు తగిరేను బాధపడుతూ కూర్చోవడం మానేసి, నెగిటివిజం మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి, కేవలం పాజిటివిజం మీద కాన్సన్ట్రేట్ చేసి, తనలో ఉన్న శక్తుల్ని పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అని నిర్ణయానికి వచ్చి, బ్రహ్మాండంగా తన శక్తిని బయటకు తీసుకొచ్చి అగైన్ వినియోగించుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బౌన్స్ బ్యాక్. యథాస్థితికి, పూర్వస్థితికి ఆంధ్ర ఏబీసీఎల్ కార్పొరేషన్, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అట్రా ఫ్లాప్ అయింది. ఆ 1991 ఆ టైంలో చాలా అప్పులు కూరులో కూరిపోయాడు. నా బతికి ఇంతే అని కాకుండా కౌన్ బనగ కొరడుపతి వచ్చేటప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు అమితాబ్ బచ్చన్. సుధా చంద్రన్ కాలు విరిగిపోయింది, విరిగిపోయిందని ఏడుతూ కూర్చోలేదు, బౌన్స్ బ్యాక్. ఆర్టిఫిషియల్ లింప్ వేయించుకుని తిరిగి తన డ్యాన్స్ సామ్రాజ్యాన్ని వెళ్ళింది. అదే తెలుగులో రామోజీరావు గారు మయూరి అనే సినిమా పేరుతోటి సినిమా తీశారు. అలాగే హెలెన్ కెల్లర్ చాలా చిన్న వయసులోనే అన్నీ పోగొట్టుకుంది, కళ్ళు చేతులు మెనింజైటిస్ వల్ల రకరకాల డఫ్ లాంటివి ఇవన్నీ కూడా వచ్చాయి, శరీరానికి సంబంధించిన అంగవైకల్యాలు వచ్చాయి. దాన్ని జయించి తను అద్భుతమైన స్కాలర్ అయింది, ఫ్రెంచ్ నేర్చుకుంది, గ్రీక్ నేర్చుకుంది, ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లో కూడా పట్టు సాధించడమే కాకుండా బ్రహ్మాండమైన పుస్తకాలు కూడా రాసింది. అలాగే అమితాబ్ బచ్చన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, కమలాసన్ కావచ్చు. సో పిల్లలకి ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు నువ్వు దురదృష్టవంతుడనో లేదనుకుంటే ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి విపరీతమైన ఒత్తిడి తేవడం మానేసి వాళ్ళు తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి సహాయం చేయాలి. దానికి అందరితోటి బంధాలు అనుబంధాలు బాగుండాలి, కనెక్టింగ్ పీపుల్ అనే దాని గురించి స్నేహం చేయడం, స్నేహం పొందడం అనేది నేర్పగలగాలి. నువ్వు ఎదురాళ్ళలో స్నేహితుల్ని కావాలంటే నువ్వు మంచి స్నేహితుడిగా ఎలా ఉండాలనేది వాళ్ళకి నేర్పాలి. ఫస్ట్ మనం మంచి స్నేహితుడిగా ఉంటేనే ఎదురోళ్ళు మనతో స్నేహం చేస్తారు. అంతేగాని వాళ్ళు నాతో స్నేహం చేయడం, వీళ్ళు నాతో స్నేహం చేయడం అంటే కాదు. అంచేత అందరికీ కష్టాలు వస్తాయి, కష్టాలను తట్టుకుని నిలబడాలి కానీ తిట్టుకుని నిలబడడం కాదు. రెసిలియన్స్ అంటే ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో కొన్నాళ్ళ తర్వాత, కొంత పీరియడ్ తర్వాత తిరిగి నార్మల్కి వచ్చేయడాన్ని రెసిలియన్స్ అంటాం. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండమైన ఆయుధం. అది ఈ ఆయుధం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కష్టాలు అనేవి కామన్గా వస్తూ పోతూ ఉంటాయి. ద ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ ద ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ ద ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్ మబ్బు ఇప్పుడు ఉంటుంది, కాసేపు ఉన్న తర్వాత ఉండదు, అలా వెళ్తూనే ఉంటుంది. నదీ ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది. జీవితం అనేది సాగుతూనే ఉంది, సాగుతుంది సాగుతుంది, రెండేళ్ళు సాగుతుంది, మూడేళ్ళు సాగుతుంది, నిరంతరం సాగుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చే కష్టం స్పీడ్ బ్రేకరు, మధ్యలో వచ్చే గొయ్య ఒక స్పీడ్ బ్రేకరు, మధ్యలో వచ్చే మలుపు ఒక స్పీడ్ బ్రేకరు, మధ్యలో వచ్చే ఇంకొకటి ఒక స్పీడ్ బ్రేకరు, ఇవన్నీ కూడా టెంపరీ కామాలు లాంటివే. మీ జీవితాన్ని ఫుల్ స్టాప్ కాదు, అది నిరంతరం ఒక జర్నీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. అంతేగాని ఒక చోట ఫెయిల్ అయిందంటే నా పని అయిపోయినట్టు కాదు, ఆ ఈవెంట్లో ఆ యాక్టివిటీల్లో మీరు ఫెయిల్ అయ్యారు, మీ జీవితం ఫెయిల్ అయినట్టు కాదు.
తిరిగి యథాస్థితికి పూర్వస్థితికి రావడం ఆ స్ప్రింగ్లా తిరిగి నొక్కిన వెంటనే తిరిగి నార్మల్ వదిలిన వెంటనే నార్మల్గా ఎలా వచ్చేస్తుందో బౌన్స్ బ్యాక్ కావడం అనేది అద్భుతమైన హెచ్డిఎఫ్సి యాడ్లో మీకు ఈ మధ్య వినిపిస్తుంటుంది. తలవెత్తుకు జీవించండి అని చెప్పేసి ఆత్మాభిమానం గురించి ఒకప్పుడు ఒక యాడ్లో ఉంది, ఆత్మాభిమానం ఆత్మగౌరవం గురించి. ఇప్పుడు దీంట్లో బౌన్స్ బ్యాక్ అవ్వడము, ప్రతి ఒక్కరూ అలా బౌన్స్ బ్యాక్ అయ్యి జీవిత సారాన్ని బాగా అర్థం చేసుకుని కష్టం వచ్చినప్పుడు కుంకుకోకుండా అద్భుతమైన సక్సెస్ కోసం, అద్భుతమైన లైఫ్ అచీవ్మెంట్ కోసం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు ముందులే మంచి రోజు ముందు ముందుగా నమస్తే.